అయితే వ్యవహారం అంతా కూడా కర్నూలు కేంద్ర కర్నూలుకి చేరిందనే చెప్పవచ్చు. కర్నూలు కేంద్రంగా జరుగుతున్నటువంటి కేర్ ఆఫ్ అడ్రస్గా జరుగుతున్నటువంటి ఈ మొత్తం హై డ్రామా కూడా కాదు, ఇంకా అంతకు మించి ఓ లెవెల్లో ఓ స్థాయిలో అయితే ఆట అయితే మొదలైంది. 4:30కి ఎర్లీ మార్నింగ్ 4:30కి సిబిఐ టీం హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వెళ్ళగానే జిల్లా ఎస్పీ కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం చేయబోతున్నాం దాంట్లో మీరు ఏ విధంగా సహకరించాలి అనే దాని మీద వాళ్ళతో చాలా క్లియర్గా, అంటే వాట్ ఈజ్ వాట్, ఈ పలానా కేసుకు సంబంధించి వివేక హత్య కేసుకు సంబంధించి మేము ఇలా యాక్షన్లకి దిగబోతున్నాము, అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నటువంటి అవినాష్ని అరెస్ట్ చేయబోతున్నాము అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని సిబిఐ అధికారులు ఎస్పీకి ఇచ్చేశారు. అలా ఇచ్చిన తర్వాత ఎస్పీ మీరు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఒక పేపర్ మీద మాకు రాసిస్తే, అంటే బై హ్యాండ్ మీరంతా కూడా ఇదంతా రాసిస్తే మాకు ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పడంతో ఒక టీం, అంటే మొత్తం 4 టీములు, ఆ 4 టీముల వర్క్ ఏంటనేది నేను చెప్తాను. ఫస్ట్ టీం వచ్చేసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు, సెకండ్ టీం వచ్చేసి హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ విశ్వభారతి హాస్పిటల్ లోపల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ డే నుంచి, అంటే అవినాష్ వాళ్ళ మదర్ని ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకొచ్చారో తీసుకొచ్చిన తర్వాత అక్కడ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ నౌ, అంటే ఈ క్షణం వరకు కూడా అందించినటువంటి వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో మొత్తం టెస్టులు కావచ్చు, ఆమె వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి వీళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అనే ప్రతి పాయింట్ను కూడా సిబిఐ అధికారులు ఆరా తీశారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే సిబిఐ అధికారులకు కొన్ని డౌట్స్ కూడా వచ్చాయి. అవినాష్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, మరి అవినాష్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అనే దాని మీద కూడా ఆరా తీశారు. అది కూడా మొత్తం ఆ ఫైలింగ్ అంతా కూడా సిబిఐ అధికారులు చేశారు. దానితో పాటు అదొక సెకండ్ టీం హాస్పిటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తూ ఉంటే మరొక టీం వచ్చేసి హాస్పిటల్ బయట, అంటే కామన్ పబ్లిక్ ఎలాగైతే ఉంటారో అలా కామన్ పబ్లిక్ లాగా ఉంటూ బయట ఏం జరుగుతుంది అనే మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జీరో రిపోర్ట్, అంటే గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళంతా కూడా ఆరా తీస్తున్నారు. ఇంకా 4th టీం, ఢిల్లీలో ఒక 4th టీం ఉంది, మొత్తం మానిటరింగ్ అంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి టీం చేస్తుంది. రైట్, అసలు ఏం జరిగింది అంతా కూడా తెలుసుకుంటాం. రైట్ నో, ఇప్పుడు కర్నూలులో సిచ్యువేషన్ ఏంటి? ఖలీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఖలీల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఖలీల్. ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు కర్నూలులో? కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అయితే ఉధృత వాతావరణము చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ ఉదయం నుంచి కూడా భారీగా పోలీసులు మోహరించి విశ్వభారతి హాస్పిటల్ దగ్గరకు పెద్ద ఎత్తున కూడా అక్కడ మోహరించడం జరిగింది. ఏ క్షణమైన ఎంపీ అవినాష్ రెడ్డిని అక్కడ అదుపులో తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణులతో పాటు ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ మోహరించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే సిబిఐ అధికారులు కర్నూలు నగరంలో 2 బృందాలుగా ఉన్నట్టు సమాచారం. ఎస్పీ జిల్లా ఎస్పీతో కృష్ణకాంత్తో ఒక టీము సమావేశమై మరొక టీము ఏదైతే అవినాష్ రెడ్డి ఉంటున్న ఆసుపత్రి దగ్గర విశ్వభారతి ఆసుపత్రి అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి సహకరించాలన్నట్టు కోరినట్లు కూడా సమాచారం. ఖచ్చితంగా ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా తమకు సహకరించేలా ఉండాలని చెప్పేసి ఒక టీము జిల్లా ఎస్పీని కోరినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ క్షణం క్షణం అనుక్షణం ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏ క్షణమైనా కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తమ నేతను అరెస్టు చేస్తారేమో, అదుపులో తీసుకుంటారని చెప్పేసి నేపథ్యంలో
పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఏదైతే ఉందో విశ్వభారతి హాస్పిటల్ మొత్తం కూడా పోలీసుల వలయంలో మాత్రం ఉందని చెప్పొచ్చు. ఎవరిని కూడా కొత్త వారిని లోపలికి పంపించడం లేదు. అదేవిధంగా వచ్చేసి గుమికూడిన వారిని అందరూ కూడా అక్కడ నుంచి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ గంటకు మాత్రము టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు వచ్చేసి ఎంపీ అవినాష్ రెడ్డి విశ్వభారతి హాస్పిటల్లో ఉంటూ తమ తల్లి ఏదైతే వైద్య సేవలు చేస్తున్న డాక్టర్లను అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రము గంటకు ఏ క్షణమైనా కూడా అంటే తమ ఏదైతే ఉందో ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి ప్రచారం ఉన్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు మాత్రము తల్లి ఇక్కడికి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. గత 4 రోజుల నుంచి కూడా అంటే గత 4 రోజుల ఉంటుగా ఇప్పటికే కడప అదేవిధంగా కర్నూలు అనంతపురం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. మరో టీం వచ్చేసి ఏదైతే ఉందో సిబిఐ అధికారులు ఇక్కడ రెండు టీములుగా విడిపోయి ఒక టీము ఏదైతే ఉందో విశ్వభారతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరో టీం వచ్చేసి ఇక్కడ ఎస్పీతో సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే రెస్ట్ హౌస్ రూమ్ దగ్గరికి ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఏదైతే ఉందో రెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక టీం అక్కడ సంప్రదింపులుగా జరుపుతున్నట్టున్నాం. ఏదేమైనప్పటికీ ఈ విశ్వభారతి హాస్పిటల్ దగ్గర మాత్రము ఉధృత పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మధు ఖలీల్, 4:30 హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి సిబిఐ టీం వాళ్ళు అక్కడికి రాగానే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఎస్పీకి ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు ఏం చేయబోతున్నాము అంటే అవినాష్ను అరెస్ట్ చేయబోతున్నట్టు వాళ్ళు ఒక లిఖితపూర్వకంగా బై పేపర్ మీద రాసి ఇచ్చేశారు. అదొక టీం అయితే దానితోపాటు హాస్పిటల్లో మరొక టీం కూడా ఉన్నారు. సో ఈ రెండు టీములు కూడా ఒకటే వాళ్ళు మెయిన్గా ఒక టీం వచ్చేసి హాస్పిటల్ సిచ్యువేషన్ అంటే అవినాష్ వాళ్ళ మదర్కు ఏ విధంగా ఉంది, వైద్య పరీక్షలు అన్నీ కూడా ఎలా అందిస్తున్నారు అనే దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటే మరొక టీం వచ్చేసి అరెస్టు చేయడానికి బిహైండ్ చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పటికే సిబిఐ టీం వచ్చారు, సిబిఐ టీం అక్కడ ఉన్నారు, పోలీసులు అలర్ట్ అయ్యారు అని ఆల్మోస్ట్ అందరికీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ అయిపోయింది. మరి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి అవినాష్ అనుచరులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు మీడియా ప్రతినిధుల మీద, ఇదేంటి అర్థం కానిటువంటి పరిస్థితి, వీళ్ళకు ఏం చేతనయ్యో ఏం చేతయో కాదు, కానీ మీడియా ఏంటి అసలు మీడియా మీద అటాక్ ఎందుకు జరుగుతుంది అక్కడ కలీ? ఎస్, నిన్న అర్ధరాత్రి నుంచి ఏదైతే ఉందో నిన్న రాత్రి 11 గంటల సమయంలో మీడియా ఏదైతే ఉందో అక్కడ కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై కూడా ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన అనుచరులు వారిని మాట్లాడించి అదేవిధంగా వారిపై దాడి చేయడం కూడా జరిగింది. ఎక్కడికి కూడా అంటే ఏం జరుగుతుంది, కొత్త వ్యక్తి కనిపించేసరికి మీడియా ప్రతినిధి కనిపించేసరికి వాళ్ళు ఒక్కసారిగా దురుసుగా ప్రవర్తించడము వారిపై చేయి చేసుకోవడం ఇవన్నీ కూడా ఘటన జరుగుతుంది. నిన్న రాత్రి కూడా దాదాపుగా వచ్చేసి అక్కడ ఉన్న పోలీసుల ఎదురుగానే ఈ విధంగా చేయడము చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా వచ్చేసి ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది విశ్వభారతి హాస్పిటల్ దగ్గరికి. ఏదైతే ఉందో విశ్వభారతి హాస్పిటల్ దగ్గరికి దరిదాపుల కూడా ఎవరిని కూడా అక్కడికి కొత్త వ్యక్తులు రాకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నాయకులంతా కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున తమ నేతను అరెస్టు చేయబోతున్నారేమో అని చెప్పేసి ప్రచారంలో నేపథ్యంలో అక్కడికి చేరుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రెండు టీములుగా విడిపోయిన సిబిఐ బృందం ఒక టీంతో ఆల్రెడీ ఎస్పీతో సంప్రదింపులు జరిపి తమకు అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని చెప్పేసి కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని కోరినట్లు కూడా సమాచారం. ఆ విధంగా చేయండి అని చెప్పి ఎస్పీని కోరినట్లుగా సమాచారం. మరో టీం వచ్చేసి ఏదైతే విశ్వభారతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఏ క్షణమైనా కూడా ఆసుపత్రిలోకి వెళ్ళి అక్కడ విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా వారిని అదుపులో తీసుకుంటారా లేకుంటే ఇంకోటి కానీ పరిసర ప్రాంతాలు మాత్రము కాస్త హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతి చోట కూడా అంటే ఒకవైపు వైసీపీ శ్రేణులు అదేవిధంగా మరోవైపు సిబిఐ అధికారులు ఇంకోవైపు పోలీసులు ఈ విధంగా విశ్వభారతి హాస్పిటల్ దగ్గర మాత్రము ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎక్కడ కూడా షాపులను కూడా తెరవకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు పోలీసులు మాత్రం తీసుకుంటున్నారు. అంటే అరెస్ట్ చేసి ఏ విధమైన అంటే అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుంటే ముందుకు తీసుకెళ్తే ఏ విధమైన వైసీపీ శ్రేణులు ముందుకు వస్తారని దానిపైన కూడా వాళ్ళు ఇప్పటికే ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తున్న తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గంటకు మాత్రం ఇక్కడ ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఖలీల్, హెల్త్ బులెటిన్ ప్రతిరోజు కూడా హాస్పిటల్ నుంచి హెల్త్ బులెటిన్ వస్తుంది కదా, ఈరోజు కూడా హెల్త్ బులెటిన్ వచ్చే అవకాశం ఉందా అక్కడ? ఎస్,
లేదు, శుక్రవారం ఏదైతే శుక్రవారం ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిని జాయిన్ చేయించినప్పటి నుంచి రాత్రి 7:30-8 గంటలకు ఆమె క్రిటికల్ కండిషన్ అని ఒక బులెటిన్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. మరుసటి రోజు వచ్చేది శనివారం ఏదైతే శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మకు వైద్య సేవలు అందిస్తున్న కార్డియాక్ డాక్టర్ హితేష్ రెడ్డి చెప్పిన ప్రకారము ఆమెకి యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే వచ్చేసి ముఖ్యంగా ఆమెకు హోల్స్ ఏదైతే హార్ట్లో 2 హోల్స్ బ్లాక్ అయిపోయినాయి కాబట్టి ఆమెకు క్రిటికల్ కండిషన్ ఉంది. లో బీపీ కారణంగా ఆమె రికవరీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరి కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని చెప్పి శనివారం చెప్పిన హెల్త్ బులెటిన్, ఆ తర్వాత అనంతరం ఆదివారం ఎలాంటి హెల్త్ బులెటిన్ రాలేదు. ఈ రోజు కూడా అంటే ఇప్పుడు వెళ్ళి అక్కడికి ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళిన వారంతా కూడా ఆమెను ఐసీలో చూస్తూ ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డిని పలకరించి పరామర్శించి తల్లిగారి ఆరోగ్యక్షేమం గురించి అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత ఆమె కండిషన్ క్రిటికల్గా ఉంది, యాంజియోగ్రామ్కి ఉంది. అంటే ఏదైతే ఉందో పేషెంట్ లక్ష్మమ్మ సహకరిస్తేనే ఫర్దర్గా మరి ముందుకెళ్తామని చెప్పేసి కూడా హితేష్ రెడ్డి చెప్పిన ప్రకారం హెల్త్ బులెటిన్ చెప్పినారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏదేమైనప్పటికీ ఆమె హెల్త్ బులెటిన్ నిన్న రాలేదు, మరి ఇవాళ కూడా ఆమె కండిషన్ క్రిటికల్గా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ విశ్వభారతి హాస్పిటల్ దగ్గర మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అని చెప్పొచ్చు. రైట్ ఖలీల్, నెక్స్ట్ మీరు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని ఎస్పీ ఆఫీస్ నుంచి లైవ్